అనిత గారు ప్రశ్నిస్తే దాడులు అక్రమ కేసులు కుట్రలు దోపిడీదారులు రోడ్డు మీద ఏసీ రూమల్లో న్యాయం కోసం పోరాడే వాళ్ళందరూ జైల్లో అది ఈ రోజు రాష్ట్రంలో జరిగే న్యాయం వారు ప్రవేశపెడతారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈ రోజు రాష్ట్ర కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు గురువరీలు జాతీయ పార్టీ అధ్యక్షులు దిశా నిర్దేశకులు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా కార్యకర్తల సంక్షేమ ధ్యేయంగా పనిచేసిన యువ నాయకులు నారా లోకేష్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్ నాయుడు గారికి వేదికను అలంకరించిన పెద్దలు పాల్ బ్యూరో సభ్యులకి అదే విధంగా ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఒక ఉన్మాది పాలనలో ఒక సైకో పాలనలో ఎన్నో కేసులు ఎదుర్కోవడమే కాకుండా ఎంతో మంది జైలుకి వెళ్ళినా కూడా కార్యకర్తల్ని అంటిపెట్టుకొని తెలుగుదేశం పార్టీ శ్రేయస్సు గురించి పనిచేస్తున్న ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక విషయం గుర్తు చేయాలండి. ఇదంతా మనకి తెలియంది కాదు, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో నాయకుల గురించి మాట్లాడాలనుకుంటే టాప్ 10 నాయకత్వం గురించి భారతదేశంలోనే మాట్లాడాలనుకుంటే ఆ టాప్ 10 లో టాప్ 5 లో ఒకానొక నాయకుడిగా వెలుగొందిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారిగా ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఈరోజు. ఎందుకనంటే ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవస్థలు నడిపించడంలో కానీ, ప్రజాస్వామ్యబద్ధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడంలో కానీ, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్క కాన్షియన్సీని కానీ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధికి పదంలో ముందుకు నడిపించే ఒక మంచి నాయకుడిగా మన చంద్రబాబు నాయుడు గారు టాప్ 10 నాయకుల్లో ఉంటే ఈరోజు భారతదేశంలోనే అవినీతి పరుల జాబితా అంటూ ఒకటి తీస్తే టాప్ 1 ప్లేస్ లో ఉండే ఇక్కడ ఉన్న తెలుగుదేశం మన వైఎస్ఆర్సీపీ నాయకుడు అదేవిధంగా ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి పేరుని టాప్ 1 లో చూసుకునే పరిస్థితి దుస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే ఈరోజు 3.5 సంవత్సరాల కాలంలో ఒక సైకో పరిపాలన ముందుకు నడుస్తుంది, ఒక ఉన్మాది పాలన ముందుకు నడుస్తుంది. దీన్ని ఎదుర్కొనే నిమిత్తం ప్రతి ఒక్క నాయకులు కూడా ముందుకెళ్లే సందర్భం. ఈ విషయాలు ఏంటంటే కుప్పం నియోజకవర్గంలో నిన్న మొన్న ఒక చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యటన చేస్తూ ఉంటే ఆ పర్యటన గురించి అక్కడున్న వైసీపీ తాలూకా దాడుల గురించి చాలా గర్వంగా జబర్దస్త్ నటీమణులు కానీ అదేవిధంగా నిన్నగాక మొన్న నోటి పారుదల శాఖ మంత్రి అదేవిధంగా నీటి పారుదల శాఖ మంత్రి అయిన అంబటి రాంబాబు గారు కానీ మిగతా వాళ్ళందరూ చాలా భుజాలు జరుచుకుంటున్నారు. ఏమైందిరా అంటే చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కుప్పం నియోజకవర్గంలో కూర్చోబెట్టాం. అరే ఇక నేను చెప్పేది ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒక కుటుంబ సభ్యులు 16 నెలలు జైల్లో ఉండటానికో ఆర్థికంగా లావాదేవీలకో లేకపోతే 100 కోట్ల రూపాయలు అవినీతి చేశాడనో జైలుకి వెళ్తే రోడ్డు మీద కూర్చోలే. అదేవిధంగా బిజినెస్ సమ్మిట్ పెడితే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే దాన్ని జల్లికట్టు రూపంలో నేను అడ్డుకుంటాను అని చెప్పి ఎయిర్పోర్ట్ రన్వే మీద కూర్చోలే. తన సొంత నియోజకవర్గంలో ఆకలి వేస్తున్న పేదవాడికి అన్నం పెట్టాలి అనుకున్న మంచి సంకల్పంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఆ అన్నా క్యాంటీన్ కూల్చేసిన సందర్భంలో మీ అందరికీ కూడా బుద్ధి రావాలి అని 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి నడి రోడ్డు మీద కూర్చున్నారంటే అది సిగ్గుపడాల్సింది పోయి ఈరోజు అదేదో మేము చాలా సాధించామని చెప్పి ఈరోజు మాట్లాడే సందర్భం చూస్తూ ఉంటే సిగ్గనిపిస్తుంది. ఇందాక కూడా మీకు ఒక విషయం చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే టాప్ 10 నాయకుల్లో ఒక నాయకుడిగా ఉన్నారంటే నిజంగా మేమందరం కూడా గర్వపడాలి. మొన్న ఒక జేఏసీ తరఫున ఢిల్లీ వెళ్తే గౌరవ ఉపరాష్ట్రపతి గారి దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి వివరించాలని మేము వెళ్తే వీఆర్ కమింగ్ ఫ్రమ్ బిలాంగ్స్ టు తెలుగుదేశం పార్టీ అని చెప్పిన వెంటనే ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఒక్కసారి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా తెలియజెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అతను ఒక ఇన్స్పిరేషన్ గల నాయకుడు. అతని వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ అతను మాట్లాడే మాట కానీ అతని సిద్ధాంతాలు కానీ చూస్తూ ఉంటే రాబోయే తరాల వరకు ఒక దిక్సూచిగా కలిగిన నాయకుడు. అటువంటి నాయకుడిని నేను కలవాలనుకుంటున్నానని సాక్షాత్తు భారతదేశ ఉపరాష్ట్రపతి గారు మాతో చెప్తా ఉంటే ఎస్ మేము గర్వపడే సందర్భం అది. ఈరోజు 3.5 సంవత్సరాల కాలంలో నువ్వు చేస్తున్న అవినీతిని నువ్వు చేస్తున్న అక్రమాలని అడ్డం పెట్టుకొని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకొని పోలీస్ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజల మీద ఒక రౌడీలాగా ఒక గూండాల్లాగా నువ్వు నీ మనుషులు తెగబడతా ఉంటే అడ్డగా నిలుచున్నందుకు మాకు ఎన్నో రకమైన కేసులు పెట్టారు. ఈరోజు జరిగింది ఒకటే నేను అందరూ కోరుకుంటున్నా, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నా
మంగళగిరి నియోజకవర్గంలోకి నారా లోకేష్ గారు వెళ్తా ఉన్నా ఎందుకు దాడులకు ఎగబడుతున్నారు అంటే నేను ఒకటే వాళ్ళని అడుగుతున్నా 175 స్థానాలకు 175 స్థానాలు మేమే గెలుచేస్తాం అని చెప్పి చంకలు గుద్దుకుంటున్న ఈ పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో తిరిగితే నీకొచ్చిన నొప్పి ఏంటి మంగళగిరిలో లోకేష్ గారు తిరుగుతుంటే నీకొచ్చిన నొప్పి ఏంటి లోకేష్ గారు మంగళగిరిలోనే కాదు చంద్రబాబు నాయుడు గారి కుప్పంలోనే కాదు ఏ నియోజకవర్గంలో కార్యక్రమానికి వెళ్ళినా ఏ నియోజకవర్గంలో ధర్నాలకు వెళ్ళినా ఏ నియోజకవర్గంలో పరామర్శలకు వెళ్ళినా ఆఖరికి ఏ నియోజకవర్గంలో పెళ్ళిళ్ళకు వెళ్ళినా కూడా నీ రౌడీ మూకలతో అడ్డుకొని నీ రౌడీ మూకల చేత మా మీద దాడులు చేయించే ప్రయత్నం చేస్తున్నావంటే అక్కడే నీ పతనం స్టార్ట్ అయిందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ లేదు ఈ రోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు అంటే ఈ రోజు ఎక్కడికి మన పరామర్శలకు వెళ్ళినా అడ్డుకుంటారు పెళ్లికి వెళ్ళినా అడ్డుకుంటారు ధర్నాలు చేసినా అడ్డుకుంటారు ఆఖరికి అందరికీ అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టాలనుకున్నా కూడా వాళ్ళ వైసీపీ మూకల చేత ఇష్టానుసారంగా ధ్వంసం చేయించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఎందుకు ఇవన్నీ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల మీద పట్టు లేదు వ్యవస్థలంటే గౌరవం లేదు పోలీసులు నా దగ్గర ఉన్నారు కదా నేను ఎంతవరకైనా వెళ్ళొచ్చు అనుకునే తత్వం ఉన్న వ్యక్తి అటువంటి ఐడియాలజీ ఉన్న వ్యక్తిని ఎవరైనా గనుక వ్యతిరేకిస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరి మీద కేసులు పెట్టే పరిస్థితి మనందరికీ తెలుసు ఎవరైతే తప్పు చేస్తాడో వాడిని వెనకాతలు పెట్టి దాచే పరిస్థితి రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది ఎందుకు దాయడండి ఈరోజు పరిస్థితి అంత దౌర్భాగ్యం అంటే మహిళల మీద దాడుల సంఖ్య ఈరోజు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం మనం కనుక రిపోర్ట్ తీసుకుంటే ఇది ఎవరో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సర్వేనో ఇంకో పార్టీ వాళ్ళు ఇచ్చిన సర్వేనో కాదు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఈ ఒక్క సంవత్సరంలో 17,752 కేసులు మహిళల మీద నమోదు మహిళలకు వ్యతిరేకంగా నమోదైనాయి అంటే ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకునే పరిస్థితి అంటే సగటున రోజుకి 48 కేసులు మహిళల మీద అఘాయిత్యాల మీద వాళ్ళ మీద హత్యల గురించి అత్యాచారాల మీద కేసులు నమోదైనాయి అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి మహిళలంటే ఇంత చిన్న చూపు అని అడుగుతున్నా ఎలక్షన్ లో ముందు రోడ్డు మీదకి వెళ్ళాడు ముద్దులు పెట్టాడు అన్ని కూడా ఆడవాళ్ళకే ఆడవాళ్ళకి ముద్దులు పెట్టి అక్కా చెల్లెమ్మలు అని చెప్పి ఈ రోజు అక్కా చెల్లెమ్మలు రక్షించుకోవటంలో ఎంత ఉదాసీనత ప్రదర్శిస్తున్నాడంటే అసలు వాళ్ళందరూ కూడా మనుషులే కాదన్నట్టుగా ప్రవర్తించే ప్రవర్తన వాళ్ళ ఎమ్మెల్యేలు వాలంటీర్ దగ్గర నుంచి ఎంపీల వరకు కూడా ఆడవాళ్ళ మీద వెకిలి చేష్టలు వేసిన వెకిలి మాటలు మాట్లాడుతున్నా కూడా వెనక వేసుకొస్తున్నాడే తప్పించి ఏ రోజు కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితి కనిపించలే గంట అరగంట రాంబాబు అవంతి శ్రీనివాసులకి పనిష్మెంట్ బదులు ప్రమోషన్ ఇచ్చాడు నిన్నగాక మనం అందరం కూడా చూసాం ఒక డర్టీ ఎంపీ పిక్చర్ మనం అందరం కూడా చూసాం ఆ రోజు డర్టీ ఎంపీకి సంబంధించిన గోరంట్ల మాధవ్ సంబంధించిన ఇష్యూ వచ్చినప్పుడు మేమందరం ఒకటే బాధపడ్డాం ఒక ఎంపీగా వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరువు తీయలేదు ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీగా ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒక ఎంపీ వీడియో బయటకు వస్తే నోట్ వీడియో బయటకు వస్తే ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీని అడుగుతారు కానీ ఏ పార్టీకి సంబంధించిన ఎంపీ అని తర్వాత అడుగుతారు అటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరువుని ఢిల్లీ నడివీధుల్లో అక్కడ పరువు తీసేడైనా ఈరోజు అలాంటి వ్యక్తి మీద మీరు చర్యలు తీసుకోండి అని ఒక రాజకీయ పార్టీ మహిళా నేతలే కాకుండా సోషల్ యాక్టివిస్టులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఢిల్లీ వరకు వెళ్ళి రాష్ట్రపతి గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అక్కడి నుంచి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి కూడా సిఎస్ గారికి లెటర్ వస్తే ఈ రోజు వరకు కూడా ఉలుకు పలుకు లేకుండా అసలు ఏమీ జరిగినట్టుగా మాట్లాడే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డిది ఇంకొక విషయం ఏంటంటే గోరంట్ల మాధవ్ నోటు ఈ వీడియో బయటకు వచ్చిన రోజు ఇతగాడు దాని మీద ఎంక్వైరీ వేయకుండా కుప్పంలో కూర్చొని లావాదేవీలు చేశాడు ఏందిరా లావాదేవీలు అంటే చంద్రబాబు నాయుడు గారి మీదకి రాయేస్తే 10,000 చంద్రబాబు నాయుడు గారి కెమెరా మీద రాయేస్తే 1,00,000 అనే ఒక పేటిఎం కుక్కలకి వీళ్ళందరికీ కూడా డబ్బులు ఎర్ర చూపించి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయించే కార్యక్రమానికి ఆరోజే శ్రీకారం చుట్టాడు ఈరోజు ఎకిలిప్స్ రిపోర్ట్ ప్రకారం ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం అది గోరంట్ల మాధవదే అని చెప్పి మన పార్టీ వాళ్ళు యుఎస్ నుంచి రిపోర్ట్ తీసుకొస్తే బయటికి రాజకీయ నాయకుడు రాడు బయటికి ఒక పోలీస్ ఆఫీసర్ బయటకు వస్తాడు ఆ పోలీస్ ఆఫీసర్ బయటకు వచ్చేది కాదు అంటాడు మరి నిజం ఏంటో చెప్పరా అంటే కనుక నోర్లుపే పరిస్థితి కాదు ఫకీరప్ప బయటకు వస్తాడు ఫకీరప్ప గారి గురించి కూడా ఒక విషయం చెప్పాలి శాటిలైట్ కమ్యూనికేషన్స్ లో ఆయన ఎక్స్పర్ట్ ఆయన వైజాగ్ లో డిఎస్పీ కింద పనిచేసి డిసిపి కింద పనిచేసినప్పుడు ఓన్లీ టవర్ బేస్ చేసుకుని 2-3 మర్డర్ కేసుల్ని ఛేదించిన వ్యక్తి అది మన గవర్నమెంట్ లో అటువంటి వ్యక్తి రోజు ఒక మొబైల్ లో జరిగిన ఒక వీడియో గురించి అతను ఏకంగా నేను చెయ్యలేను ఫోరెన్సిక్ రిపోర్ట్ కి పంపించలేకపోతున్నానని మాట్లాడగలిగాడంటే వెనకాతల ఎంత దన్ను మనకు ఉందో అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఒక ఎత్తు అయితే తప్పు చేసిన ఈడియట్ వెకిలి చేసిన ఈడియట్ రోడ్డు మీదకి వచ్చి
చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి టీవీ ఛానల్ గురించి ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు సామాజిక వర్గాల గురించి మాట్లాడుతున్నారంటే అలాంటి వాళ్ళని ఫిల్ట్ పట్టుకొని చెప్పించుకోవాలి తప్పించి ప్రజాక్షేత్రంలో తిరగనిచ్చే పరిస్థితి కూడా రాకూడదు ఈ రోజు అటువంటి వ్యక్తికి అనంతపురంలో నా అనంతపురం వెళ్తానట స్వాగత సంబరాలంట అంటే ఎటువంటి సందేశం ఈ రోజు ఇస్తున్నారు అటువంటి ఎంపీల్ని ఈ రోజు కాపాడుకుంటూ పోతా ఉంటే ఎందుకు క్రైమ్ రేట్ ఈ రోజు పెరగదో నేను అడుగుతున్నా మహిళల మీద అఘాయిత్యాలు ఎందుకు పెరగవు అని అడుగుతున్నాను ఈ రోజు చాలా మంది పోలీసులు పోలీసులకి కూడా ఈ సభాముఖంగా ఒక విషయం చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు ఈ రోజుకి కూడా కేసులు పడే సందర్భం నేను చాలా ధైర్యంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనిచేసిన ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి కూడా మచ్చ లేకుండా వాళ్ళందరూ కూడా కార్యక్రమాలు చేసుకున్నారని తప్పించి వాళ్ళ పదవీ కాలం కొనసాగించారని తప్పించి ఏ రోజు కూడా జైలు గుమ్మం ఎక్కలే శ్రీలక్ష్మి గారు ఏమయ్యారో మనందరికీ తెలుసు అదేవిధంగా ఎల్వీ సుబ్రహ్మణ్యం గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నాయి ఎప్పుడు ఎద్దు ఒకరేమీ పడుకోదు మాకు అవకాశం వస్తది కరెక్ట్ గా 1.5 సంవత్సరం వెయిట్ చేస్తే గనక తిరగబడితే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్న ఈ ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఎంత మంది జైలుకి వెళ్తారో లిస్టు ఇప్పటి నుంచే ప్రిపేర్ చేసుకునే కార్యక్రమంలో మా కార్యకర్తలందరూ ఉన్నారని చెప్పడానికి నేను నిజంగా చాలా గర్వపడాలి ఈ రోజు చాలా మంది అనుకుంటారు ముఖ్యంగా నేను ఒక విషయంలో సిగ్గుపడ్డామన్నా కుప్పంల చంద్రబాబు నాయుడు గారికి అడ్డుకున్నారు ఆ నెక్స్ట్ డే చైట చాలా రైట్ రాయల్ గా వైజాగ్ కి సీఎం వచ్చారు మేము ఒకటే అనుకున్నాం మేము గనక అడ్డుకుంటే బాగుండేదేమో అని కాకపోతే విషయం ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడికి వచ్చిన తర్వాత మనం అడ్డుకోవడం అన్నది ఒక నేరమేమో ఇప్పటికీ కూడా చాలా మందికి నేను సభాముఖంగా సార్కి కూడా చెప్పగలుగుతున్నా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్ గా పార్టీ ఆఫీసు నుంచి పలాన ఆదేశాలు వస్తాయి ఆదేశాల ప్రకారమే మేము చేయాలి అన్నది కాకుండా ఇమీడియట్ గా ఇన్ఛార్జెస్ కూడా రియాక్ట్ అయితేనే అక్కడ దానికి మనం నిలువరించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టిన వాళ్ళు అవుతాం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తాలూకు అపారమైన తెలివితేటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని కుప్పం కాన్స్టిట్యూన్సీ కన్ఫైన్ చేయాలి లోకేష్ బాబు గారిని మంగళగిరి కాన్స్టిట్యూన్సీ కన్ఫైన్ చేయాలి ఆటోమేటిక్ గా 4-5 కాన్స్టిట్యూన్సీలు ఇలాంటి అల్లర్లు కనుక సృష్టిస్తే కంపల్సరీగా వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రారు అని అపారమైన అతి తెలివితేటలుగా స్ట్రాటజికల్ గా ఐపీఎక్ సమస్యలకు సంబంధించిన స్ట్రాటజీ ప్రకారం నడుస్తూ ఉంటే నేను చెప్పబోయేది ఒకటే నా వినపం ఒకటే మీ అందరికన్నా నేను చాలా చిన్నదాన్ని వయసులో చిన్నదాన్ని అనుభవంలో చిన్నదాన్ని ఆయన నాకు వచ్చిన ఆలోచన విషయం ఒకటే ఒకటి మాట్లాడుతున్నా రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ ఇన్ఛార్జికి కానీ ఏ ఎమ్మెల్యేకి కానీ వాళ్ళ వైసీపీ నాయకులు వాళ్ళ మీద దాడులు చేసిన వైసీపీ నాయకులు వాళ్ళు అడ్డుకున్న సందర్భం కనిపించినా కూడా మన దగ్గర 70 లక్షల మంది క్రియాశీల సభ్యత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ సైనికులతో ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో వాలంటీర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు బయటికి రాకుండా మనం అడ్డుకోగలిగితే గనక కంపల్సరీగా ఎక్కడైనా ఎవరినైనా నిలువరించడానికి కానీ దాడులు చేయడానికి కానీ వైసీపీ వాళ్ళు భయపడతారన్న సంగతి నేను మీకు ఒక సబ్మిట్ చేస్తున్నా ఈ విషయానికి ఒకసారి మీరు కూడా ఆలోచన చేసుకోమని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా పోలీసులు 2 లక్షల మంది ఉంటారు తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వం 70 లక్షల మంది ఉంది ఈరోజు క్రియాశీల సభ్యత్వానికి చంద్రబాబు నాయుడు గారి కనుసాయిగ గురించి కేవలం అతని తాలూకా విధి విధానాల గురించి మాత్రమే వెయిట్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఒక చిటికేసి చూసుకోండి అని కార్యకర్తలను చెప్తే నేను ఇప్పుడు దమ్ముగా చెప్తున్నా గ్రామ స్థాయిలో వాలంటీర్ దగ్గర నుంచి మంత్రి కాదు కదా ఎంపీ కాదు కదా ఏ ఒక్కరు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి మన కార్యకర్తలు మాత్రం చేయరన్న సంగతి నేను సవినయంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మనందరికీ తెలుసు ఈరోజు కొవ్వూరు బ్యాంక్ ఎలక్షన్ కానీ తిరుపతి బ్యాంక్ ఎలక్షన్లు కానీ చూసుకుంటే నిన్న మొన్న మాట్లాడుతుంది ఒక ఆవిడ బయటకు వచ్చి మేము అన్ని ఎలక్షన్లోనే మేమే గెలుస్తున్నాం రిగ్గింగ్ చేస్తే ఎందుకు గెలవు పక్క కాన్స్టిట్యూన్సీ నుంచి దొంగ ఓట్లు తీసుకొచ్చుకుంటే ఎందుకు గెలవు పోలీసుల పహారాల్లో కూర్చుంటే ఎందుకు గెలవు మరి ఎందుకు తిరుపతి ఎలక్షన్లో రిగ్గింగ్ చేసుకోవాల్సి వచ్చింది కొవ్వూరు అర్బన్ బ్యాంక్ ఎలక్షన్లో ఎందుకు 11 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నికైతే వాళ్ళందరినీ కూడా రూముల్లో కూర్చోబెట్టి 500 మంది పోలీసులను పెట్టి 3-man కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఎందుకు ఎదగబడ్డారు మీరందరూ కూడా అంటే నేను ఒకటి మాత్రం కోరుకుని నిందకు సార్ కూడా అన్నారు ఈ రోజు మనం బయటకు వస్తే దాడులు చేసే పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒకటే సవాల్ విసురుతున్నా నేను కూడా ఒక మహిళా అధ్యక్షురాలిగా ఎక్కడికో వరకు అక్కర్లే నీ ఇంటి దగ్గర నుంచి నీ కేబినెట్ మీటింగ్ ఎందుకంటే కేబినెట్ మీటింగ్ తప్పించి మిగతా విషయాలు సచివాలయానికి రాడు ఆయన నీ ఇంటి దగ్గర నుంచి కేబినెట్ మీటింగ్ కి పరదాలు లేకుండా పోలీసులు లేకుండా మా అమరావతి మహిళల్ని దాటుకొని వెళ్ళనికి దమ్ముంటే
ఆ రోజు కొట్టం సెల్యూట్ ని అందరికీ కూడా అంటే ఈ రోజు వరకు అటువంటి పరిస్థితే లేని జగన్ మోహన్ రెడ్డి మన గురించి మన నాయకుడి గురించి వాళ్ళ వైసీపీ కుక్కల చేత సోషల్ మీడియాలో కూడా మాట్లాడుతూ ఉంటే మనందరం కూడా తిరగబడాల్సిన అవసరం మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఈ రోజు ఒకటే మనం చెప్పబోతున్నాం ఈ రోజు పోలీస్ వ్యవస్థలు కూడా వాళ్ళ వైపే ఉన్నాయి అలాగే అందరు పోలీసులు అలా లేరు చాలా మంది పోలీసులు ఈ రోజు బయటికి వచ్చి మన గవర్నమెంట్ వస్తదన్న సంగతి తెలుసుకొని కూడా చాలా మంది మనకే తిరిగి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు అన్న క్యాంటీన్ల విషయంలో అన్నా క్యాంటీన్ అనేసరికి ఉలిక్కిపాటు వస్తుంది మనం చాలా సందర్భాల్లో అన్నాం ఉన్న అన్నా క్యాంటీన్ తీసేయడమేటయ్యా మీ అయ్య పేరు పెట్టుకునే రాజన్న క్యాంటీన్ అని పెట్టుకునేనా ప్రతి నియోజకవర్గంలోని 5 రూపాయలకు అన్నం పెట్టొచ్చు కదా అని అడిగితే దానికి కూడా ముందుకు రాకుండా డబ్బులు పోగేసుకోవడమే లక్ష్యంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అన్నా క్యాంటీన్లు కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదని అతను అన్నా క్యాంటీన్లు పెట్టడం మనం పెడతా ఉంటే ఈ రోజు మునక్కపోలో జరిగింది ఈ రోజు తెనాల్లో జరిగింది రేపొద్దున కో నియోజకవర్గంలో జరుగుతారు ఈ రోజు అన్నా క్యాంటీన్లు కూడా మనమందరం కూడా ప్రతి నియోజకవర్గంలోనే పెట్టుకునే ఏర్పాటు కూడా మనందరం కూడా చేసుకోవాలని అదే విధంగా మనందరికీ తెలుసు ఈ రోజుకి కూడా దేశం మొత్తం మీద రాజధాని లేని రాష్ట్రం ఏందిరా అంటే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పాలి ఒకనొక సందర్భంలో అమరావతిని బంగారు గుడ్లు పెట్టే బాత కింద మనం అభివర్ణించుకుంటే ఈరోజు అదే అమరావతి పరిస్థితి ఎలా ఉందంటే రైతులు బయటకు వచ్చి ఈరోజు వాళ్ళకి పాదయాత్ర చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఈరోజు అదే పాదయాత్రకి హైకోర్టు ఇచ్చిన తీర్పుకి వాళ్ళు ఉలంగి ఉండాలని చెప్పి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చెప్పి అమరావతి రైతులు చేస్తున్న ఈ పాదయాత్రకి నియోజకవర్గాల తరపున ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరగా ఒక విషయం చెప్తున్నానండి రాబోయేది చంద్రన్న గవర్నమెంట్ రాబోయేది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఒక్కటి మనం చాలా గట్టిగా చెప్పగలగాలి ప్రతి ఒక్క కార్యకర్త చాలా గట్టిగా చెప్పగలగాలి రాబోయేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో మీరు చేస్తున్న అఘాయిత్యాలు అక్రమాలకి తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పరిస్థితి మా దగ్గర ఉంది బతికి పోదాం అనుకున్న వాళ్ళు ఊర్లు దాటుతారో దేశాలు దాటుతారో దేశాలు దాటడానికి వీసాలు రెడీ చేసుకుంటారో రెడీ చేసుకోండి ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని మాత్రం మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నా జై హింద్ జై తెలుగుదేశం.